పోలవరం ప్రాజెక్టు ఆధ్వర్యంలో అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సిఎస్ఎంఆర్ఎస్ పూణే వారి ఆదేశాల మేరకు 72% చంద్రబాబు నాయుడు గారు పోలవరం డ్యామ్ పనులు పరిగెత్తిచ్చారు. ఇది సత్యం. 28 సార్లు డ్యామ్ సైట్కి వచ్చారు. 82 వారాలు సోమవారం పోలవరంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం పనులు పరిగెత్తిచ్చారు. ప్రతి వారం సెక్రటేరియట్లో నేను టోటల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాగితాలన్నీ కూడా విలేకరులకు ఇచ్చేవాడిని, కేంద్ర రాష్ట్ర అన్ని సంస్థలకి పంపించేవాడిని, ఆన్లైన్లో పెట్టేవాడిని, ప్లస్ జరిగే పనులు మొత్తం మీడియా దగ్గర నుంచి ఆన్లైన్లో అందరికీ చూపించాం. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్వయంగా వాళ్ళ ప్రతినిధులు వచ్చి 32,535 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసినందుకు, కంటిన్యూగా వేసినందుకు 2 అవార్డ్స్ గిన్నెస్ అవార్డ్స్ వచ్చాయి. నవయుగ సంస్థ ట్రాన్స్ట్రాయ్ అంత ముందు చేసింది, తర్వాత నవయుగ సంస్థ చేసింది. ఈ ఇద్దరు ఆధ్వర్యంలో 72% కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ గారు కూడా డ్యామ్ సైట్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తవుతున్నాయి. త్వరితగతిగా పూర్తి చేయడానికి మేము అన్ని విధాలా సహకరిస్తామని స్పిల్వే దగ్గర మాట్లాడాడు ఆయన. 2020 జూన్ డిసెంబర్కి అయిపోయే ప్రాజెక్ట్ని ఈరోజు 2025 అంటున్నారు, 2030కి తీసుకెళ్లారు. డయాఫ్రమ్ వాల్ బుద్ధి లేని ఇరిగేషన్ మంత్రికి చెప్తున్నా, బావర్ సంస్థ ఎల్ఎన్టీ సంస్థ కలిసి నిర్మాణం చేశాయి. రికార్డు సమయంలో 414 రోజుల్లో ప్రపంచంలో అతిపెద్ద డయాఫ్రమ్ వాల్, గోదావరి నది మీద స్వతంత్రం రాకముందు డిజైన్ చేసిన ప్రాజెక్టు, స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లకే ఇంత పెద్ద డయాఫ్రమ్ వాల్ ప్రపంచంలో అతిపెద్దది. దీన్ని బావర్ సంస్థ ఎల్ఎన్టీ జాయింట్ వెంచర్గా రికార్డు స్థాయిలో నిర్మాణం చేశారు. దానిపైన కాపర్ డ్యామ్స్ నిర్మాణం కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ టీడీఆర్పీ గైడ్లైన్స్ అనుగుణంగా పీపీఏ రాష్ట్ర జలవనరుల శాఖతో నిర్మాణం చేసింది. చేసిన ప్రతి రూపాయి, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రాష్ట్ర ఖజానాకి కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు కట్టింది. బుద్ధిలేని రాంబాబు ఐఐటి హైదరాబాద్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో మీ బతుకంతా చెప్పారు. నిర్వాసితుల్ని మీరు ఎలా మోసం చేశారు, నిర్వాసితులకు మీరు ఎలా అన్యాయం చేశారు, ఈ 4 ఏళ్లలో మీ నిర్లక్ష్యం ఏంటి, కాపర్ డ్యామ్ కింద కాపర్ డ్యామ్ని మీరు ఎందుకు సకాలంలో పూర్తి చేయలేకపోయారు, దానివల్ల గోదావరి ప్రవాహం వెనక్కి వచ్చింది. బుద్ధిలేని రాంబాబు మళ్ళీ చెప్తున్నా, అప్రోచ్ ఛానల్ పనులు, స్పిల్వే పనులు, స్పిల్ ఛానల్ పనులు ఇవన్నీ కూడా పూర్తి చేయటం వల్ల 2019 జూలైలో వచ్చిన ఫ్లడ్ స్పిల్వే మీద, స్పిల్ ఛానల్ మీద పడి సముద్రంలోకి వెళ్ళింది. ఎక్కడా తేడా జరగలా. ఇరిగేషన్ మంత్రి బుల్లెట్ దింపుతానన్నాడు ఒక మంత్రి. ఆ నెల్లూరు ఇరిగేషన్ మంత్రి బుల్లెట్ దిగిందా లేదో చూడమన్నాడు. ఇవాళ అవినీతిలో కొరుకుపోయి అక్కడ సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఆ మంత్రి పోయాడు, ఈ మంత్రి వచ్చాడు.
కాపర డ్యామ్ డయాఫ్రమ్ వాళ్ళనే పలవి మొదలుపెట్టాడు. నాకేం తెలీదు, నేను కట్టలేదు, ఎవడు కట్టాడో, వాడు కట్టాడా ఈడు కట్టాడనే కారు కోతలు కూసాడు. ఒక సంవత్సరం గొంతలు పడ్డాయి. 2,000 కోట్లు కావాలి, 2,000 కోట్లు కావాలి అన్నారు. మళ్ళీ మేము 10,000 కోట్లు అడుగుతున్నాం, 12,000 కోట్లు అడుగుతున్నాం అన్నారు. మొన్న వెళ్ళి ఢిల్లీ వెళ్ళి 17,000 కోట్లు అడుగుతున్నాం అన్నారు. అసలు బుద్ధి ఉందా ఈ గవర్నమెంట్ కని అడుగుతున్నా. ముఖ్యమంత్రి 31 మంది ఎంపీలు ఉన్నారు నీ దగ్గర, ఆంధ్రభవన్లో గడిపేయటానిక 55,548 కోట్లు ఫిబ్రవరిలో 2019లో చంద్రబాబు నాయుడు గారు DPR 2 కింద 55,548 కోట్లు పోలవరం డ్యామ్కి టెక్నికల్ అడ్వైజరీ క్లియరెన్స్ తీసుకొచ్చారు టీఎస్సి. దాన్ని నువ్వు 50 నెలలుగా ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఎందుకు తెచ్చుకోలేకపోయావు? ప్రధానమంత్రికి ఏం ఉత్తరాలు రాశావు? ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిశావు? ఎప్పుడన్నా ప్రధానమంత్రికి ఇచ్చిన కాగితాలు నువ్వు మీడియాకి ఇచ్చావా? ఇరిగేషన్ మంత్రికి ఇచ్చిన కాగితాలు ఇచ్చావా? ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చిన కాగితాలు ఇచ్చావా? అసలు ఏం జరుగుతూ ఉంది పోలవరం డ్యాంలో? చంద్రబాబు నాయుడు గారు డ్యామ్ సైట్కి వస్తే లారీలు అడ్డం పెట్టారు, ప్రొక్లైమ్లు అడ్డం పెట్టారు, జేసీబీలు అడ్డం పెట్టారు, ధర్నా చేసి వచ్చాం. మళ్ళీ తర్వాత నేను వెళ్తే మా ఎమ్మెల్యేలని, మా నాయకుల్ని, మమ్మల్ని అందరినీ బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పడేసాం. ఎందుకు భయపడుతున్నాం? జగన్ రెడ్డి భయపడ్డాడు. పోలవరం డ్యామ్ పనిలో మీడియా ప్రతినిధులు ఎలకూడదు, ప్రజాప్రతినిధులు ఎలకూడదు, ప్రధాన ప్రతిపక్షం ఎలకూడదు, చంద్రబాబు నాయుడు గారు ఎలకూడదు, ఏ మీడియా ప్రతినిధులు లోపల చూడకూడదు. ఈయన 7-స్టార్ హోటల్కు పర్మిషన్ ఇస్తాడు పోలవరం డ్యామ్ కట్టమని, ఒక్క ఛాన్స్ అని నిన్ను నమ్మి ప్రజలు అధికారం ఇస్తే 7-స్టార్ హోటల్ కడతావా పోలవరం డ్యాంలో? గండికోట ప్రాజెక్టు, కడప జిల్లాల అన్నమయ్య డ్యామ్ని ముంచేసి పూంచా ప్రాజెక్టు కొట్టుకుపోయింది, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, 62 మంది చచ్చిపోయారు, సిగ్గులేదు, బుద్ధి లేదు, ప్రపంచానికి ఇదో కేస్ స్టడీ అని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పార్లమెంట్లో చెప్తే మీకు సిగ్గులేదు, బుద్ధి లేదు, మీరు సిగ్గుపడరావు. ఇవాళకి ఆ డ్యామ్ పనులు ప్రారంభం చేయలే, కానీ 7-స్టార్ హోటల్ గండికోట ప్రాజెక్టు దగ్గర కడతాడు. చంద్రబాబు నాయుడు గారు గండికోటలో నీళ్లు నిలబెడితే బుద్ధి లేని ప్రభుత్వాన్ని అడుగుతున్నా, 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చారా? కొత్త ఐకట్ ఏమన్నా క్రియేట్ చేశారా? గండికోట ప్రాజెక్టులో 20 TMCL పైగా ఉన్నాయి. ఇవాళ 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చారా? గండికోటలో 6-7 ప్రకాశం బ్యారేజీ నీళ్లు పట్టే నీళ్ళు అక్కడ ఉన్నాయి, కృష్ణ నీళ్లు. 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చావా? 1 కాలువతోవ్యావా? రాయలసీమ లిఫ్టు మొన్న పయాల్ కేశవ్ PSC చైర్మన్ మీ దోపిడీని బయటపెట్టాడు. ఎంత సిగ్గుమాలిన పనులంటే, రాయలసీమ కరువు నివారణ కింద తెచ్చిన డబ్బులు పనులు చేయకుండా ఫ్రంట్ లోడింగ్ చేసి 100 కోట్లు
దోపిడీ చేశారు.